తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా న్యూస్ కి స్వాగతం. బుజ్జగింపులా ఊసేలేదు, హద్దు దాటిన వారిపై చర్యలకు ఎక్కడా వెనకాడలేదు. విశాఖ జిల్లా పాయకిరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో అసమ్మతి కూని రాగాలను కట్టడి చేసే దిశగా పావులు కదిపిన ఎమ్మెల్యే అనిత టౌన్ అధ్యక్షుడిపై వేటు వేశారు. మజూరి అసమ్మతి బండెక్కిన నేపథ్యంలో నారాయణరావు స్థానంలో మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి శ్రీను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిత ప్రకటించారు. అసమ్మతి రాగాలు ఆలపిస్తున్న నేతలపై వేటుకు రంగం సిద్ధమైందా? హద్దు దాటితే వేటు తప్పదన్న సంకేతాలు అసమ్మతీయులకు జంకుతున్నారా? విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి స్వరాల దూకుడు కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే అదే స్పీడ్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. బుజ్జగింపులు ఊసెత్తకుండా పార్టీ పటిష్టపరిచే చర్యలకు ఉపక్రమించిన అనిత అసమ్మతి వర్గాన్ని గట్టి దెబ్బతీశారు. అసమ్మతీయులతో చేతులు కలిపిన టౌన్ టీడీపీ అధ్యక్షుడు మజూరి నారాయణరావుపై వేటు వేశారు. ఇతని స్థానంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి సీనుకు టౌన్ పార్టీ వ్యవహారాలను అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేట టౌన్ బాధ్యతల్ని మన పెద్దిరెడ్డి శ్రీని గారికి మేము అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి పెద్దిరెడ్డి శ్రీని గారు టౌన్ బాధ్యతలు మన లోకల్లో ఉన్న మన బండ్ల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు, మన కాన్రాక్ సంస్థ చైర్మన్ వరాలు గారు, ఇంకా పెద్దలందరూ టౌన్లో ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతో టౌన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుతున్నాను. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనిత సీనియర్లు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పెద్దిరెడ్డి శ్రీను, యాళ్ల వరహాల బాబు, పల్ల విలియం కేరీ తదితరులతో కలిసి సంస్థాగత వ్యవహారాలు సమీక్షించిన అనిత టౌన్ బాధ్యతలు పెద్దిరెడ్డి శ్రీనుకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం పెద్దిరెడ్డి శ్రీనుకు పార్టీ శ్రేణులు శుభాభివందనాలు తెలియజేశారు. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యమని, కొందరు స్వార్థ రాజకీయాలకు పార్టీని విచ్ఛిన్నం చేస్తే ఊరుకోజాలమని మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు అన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టానికి అహర్నిశలు కృషి చేస్తారని పెద్దిరెడ్డి శ్రీను అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఏ కార్యక్రమం అయినా సరే, పార్టీ తరఫున జరిగే ఏ కార్యక్రమం అయినా సరే, కూర్చో తప్పకుండా పాల్గొని అందరితో అందరినీ కలుపుకొని అందరితో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా సహాయంగా ప్రయత్నిస్తానని చెప్పి సార్ తెలియజేసి ఈరోజున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ చూసిన అభిమానానికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చూసి ప్రజలందరూ కూడా చాలా అభిమానంతో అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. కొంతమంది వారి స్వార్థ రాజకీయాలకి పార్టీని బలిపెట్టాలనుకుంటే అది వాళ్ళ అత్యాశ అవుతుంది. ఇప్పుడు కూడా పార్టీ ముందు ఉంటుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇక్కడ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరం కూడా పార్టీ కేడర్లందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున మన పార్టీ టౌన్ పార్టీ కేడర్ అంతా కూడా మన జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ, కంకిపాటి వెంకటేశ్వరరావు, రామకుమారి, వేములపూడి అప్పారావు, నాగం బుల్లిదర, కట్టా శ్రీను, పెద్దిరెడ్డి, పండు తదితరులు పాల్గొన్నారు.